உட்காருங்கள். Let's all be seated. இப்போது அனுபவ சாட்சி பிரதர் எட்வின் ஜேம்ஸ் திமாபூர். Let's hear a testimony from Edwin James Dimapur. Dimapur chachinatvandi sahodaru Edwin James mana madhyalo tana sakshyanni panchukuntaru. I praise and thank God for this wonderful opportunity which God gave for me to testify in front of you all. உங்கள் எல்லாருக்கும் முன்பாகவும் சாட்சி சொல்லும்படியாக தேவன் எனக்கு தந்ததான இந்த அற்புதமான சந்தர்ப்பத்திற்காக தேவனுக்கு நான் நன்றி செலுத்தி ஸ்தோத்திரம் செய்கிறேன். அந்தர் எதிர்ட்டா సాక్ష్యము చెప్పు నిమిత్తము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశము నిమిత్తము దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇట్ ఇస్ నాట్ ఫర్ ద మర్సీస్ ఆఫ్ గాడ్ ఈవెన్ అ స్వైన్ విల్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దాట్స్ హౌ ఫిల్దీ వాస్ మై లైఫ్ கத்துடைய கிருபை இல்லாவிட்டால் ஒரு பன்றி கூட எனக்கு முன்பாக தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசித்துவிடும் அவ்வளவு அசுத்தமாகத்தான் என்னுடைய ஜீவியம் காணப்பட்டது. தேவனி யொக்க కృపలేని ఎడల దేవుని యొక్క రాజ్యములోనికి ఎంత మాత్రము ప్రవేశించలేనిటువంటి నేను అపవిత్రునిగా నేను కనబడుచు ఉంటిని. ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ యెట్ ఐ డోంట్ నో క్రైస్ట్ రియల్లీ. நான் ஒரு கிறிஸ்தவ குடும்பத்தில் பிறந்து வளர்க்கப்பட்டேன் ஆனால் எனக்கு கிறிஸ்துவை உண்மையிலே எனக்கு தெரியாது. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా జన్మించి నేను పెంచబడి ఉన్నాను అయితే క్రీస్తు ఎవరని నేను తెలియకుండానే జీవించి ఉన్నాను. ఐ యూస్ టు గో టు చర్చ్ అండ్ డూ థింగ్స్ ఇన్ ఎ కస్టమ్ వే. నా దేవాలయానికి పోయి ఎలా కార్యాలయం పారంపర్యతన్బడియాగ చేసి వందే. నేను దేవుని యొక్క మందిరమును కూడా పారంపర్యానుసారముగానే నేను వెళ్లి వచ్చిచ్చు ఉంటిని. ఇట్ వాస్ డిసెంబర్ 26th వన్ ఆఫ్ అవర్ లేట్ పాస్టర్ పాస్టర్ డేవిడ్ మాస్లామని హీ కండక్టెడ్ ఎ స్పెషల్ మీటింగ్ ఫర్ ద యూత్స్. கத்திற்குள் நித்திரை அடைந்ததான நம்முடைய பாஸ்டர் ஒருவர் பாஸ்டர் டேவிட் மாசிலாமணி அவர்கள் ஒரு டிசம்பர் 26th வாலிபர்களுக்கான ஒரு கூட்டத்தை நடத்தினார். பிரபுவனந்து நிதிரించినటువంటి பாஸ்டர் டேவிட் மாசிலாமணி గారు ఆయన యవనస్తుల కూటమును కూడా డిసెంబర్ 26న కూడా ఆయన జరిపించున్నారు. ఇట్ వాస్ ఎ స్పెషల్ టారింగ్ మీటింగ్ సో ఎవరీబడీ వర్ ఇన్వైటెడ్ బట్ ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో ఫర్ దట్ మీటింగ్. అది ఒక విశేషిత కాత్రపు కూటమாக இருந்தபடியால் எல்லாரும் அந்த கூட்டத்துக்கு வரும்படியாக அழைக்கப்பட்டிருந்தார்கள். ஆனால் எனக்கு உண்மையாக அந்த கூட்டத்துக்கு போகும்படியான விருப்பம் இல்லை. அது ஒரு பிரத்யேகமைனட்டுவண்டி கனிப்பெட்டு கூட்டமே உள்ளது மூலமாக அందరూ கூட ఈ కూటములో పాలుపొంద నిమిత్తం ఆహ్వానింపబడి ఉన్నారు. అయితే నాకైతే ఆ కూటములో పాలుపొందుటకు ఇష్టం లేకుండా ఉంటిని. సో ఎవ్రీవన్ వాస్ గెటింగ్ రెడీ టు గో టు ఎ పర్టిక్యులర్ ప్లేస్ వేర్ దేర్ విల్ బి టారింగ్ మీటింగ్ హెల్డ్ అండ్ ఎవ్రీబడీ వేర్ ప్రేయింగ్ దట్ దే షుడ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ దే వేర్ ట్రావెలింగ్ టు దట్ పర్టిక్యులర్ ప్లేస్. కాత్ర కూటం నడకరదాన అంత కురిపిట ఎడతర్కు పోగుంబడియాగ ఎల్లారుం ఆయతపెట్టుకొండిందార్గల్ ఎల్లారుం అంత ఎడతర్కు ప్రయాణపెట్టుకొండిందార్గల్ పరిశుద్ధావి పెరుంబడియాగ జపం చేదుకొండిందార్గల్. ఎక్కడైతే పరిశుద్ధాత్మ యొక్క కూటము కనిపెట్టు కూటము జరగనియున్నదో ఆ స్థలములో కూడా వెళ్ళు నిమిత్తం ప్రయాణము నిమిత్తం సిద్ధపడుచు ఉండేరి. అనేక మంది కూడా దాని కొరకు ప్రార్థిస్తూ ఉండేరి. బట్ ఐ వాస్ ద ఓన్లీ బాయ్ దేర్ ఇన్ దట్ బస్. ఐ వాస్ ప్రేయింగ్ లార్డ్ ఐ షుడ్ నాట్ రిసీవ్ హోలీ స్పిరిట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు రిసీవ్ హోలీ స్పిరిట్ బికాస్ ఐ థాట్ ఇఫ్ ఐ రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఐ కెనాట్ వాచ్ మూవీస్ ఐ కెనాట్ గో విత్ మై ఫ్రెండ్స్ ఐ కెనాట్ ఎంజాయ్ మై లైఫ్ సో ఐ వాస్ ప్రేయింగ్ ఐ డోంట్ వాంట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధావి పెట్టాల్ ఎన్నాల్ తిరైపడంగలై పార్క ముడియాదు ఎన్నడే నన్నర్గలోడు వెలియే పోగ ముడియాదు ఎన్నాల్ ఇంద ఉలగతే అనుభవిక ముడియాదు ఎనవే అంద బస్సిల్ ప్రయాణపట్టు కొండిరుందదాన ఫయన్గలిలే నాన్ ఒరువన్ మాత్రం ఎనకు పరిశుద్ధావి పెరవేండాం ఎందు సరి నా జబిత్తు కొండిరుందే. పరిశుద్ధ ఆత్మను నేను పొందినట్లయితే చలన చిత్రములను నేను చూడలేను నా స్నేహితులతో కూడా కలిసి నేను బయట ప్రపంచంలో కూడా నేను తిరగలేను. అందువలన నేను బస్సులో ప్రయాణము చేయించున్నటువంటి సమయంలో నాకు పరిశుద్ధాత్మ అభిషేకం వద్దు అని నాలో నేను అనుకుంటూ ఉంటిని. బట్ ఫార్చునేట్లీ గాడ్ ఇన్ హిస్ మర్సీస్ హీ అనాయింటెడ్ మీ. అనల్ అదృష్టవశమాగ దేవన్ తమ్ముడి ఇరక దినాలే ఎన్నై అభిషేకితార్. అయితే దేవుడు అద్భుత రీతిగా తన యొక్క కనికరము చొప్పున నన్ను దేవుడు అభిషేకించి ఉన్నారు. దెన్ 5 months లేటర్ దెర్ వాస్ అ యూత్ మీటింగ్ ఆన్ ద టాపిక్ ఆఫ్ The Calvary's love. 5 மாதங்கள் கழித்து கல்வாரி அன்பு என்கிறதான தலைப்பின் கீழ் வாலிபர் முகாம் நடைபெற்றது. దాని తర్వాత కల్వారి ప్రేమ అనే అంశం మీద యవనులేక మకాము జరిపి ఉన్నారు. And I was in that meeting. It was a Friday evening. Pastor our late Pastor Manoharan was preaching that preaching the message. அந்த கூட்டம் நடந்து கொண்டிருந்தது. நான் அந்த வாலிபர் முகாமுக்கு வந்திருந்தேன். அது வெள்ளிக்கிழமையாக இருந்தது. நம்முடைய மரித்த பாஸ்டர் மனோகரன் அவர்கள் அங்கே தூது கொடுத்து கொண்டிருந்தார்கள். ஆயக்க எவன் யொக்க மகாமலோனு கூட நான் பாலு பொந்தியுன்னு அது சுக்கிரவாரம் யொக்க தினமை உள்ளது மூலமாக பாஸ்டர் மனோகர் గారు பிரசங்கிச்சு உண்டிரி. இட் வாஸ் அட் த எண்ட் ஆஃப் த மீட்டிங் ஹீ வாஸ் டெல்லிங் அபவுட் அ ஸ்டோரி ஆஃப் அ ஸ்மால் பாய் ஹூ யூஸ்ட் டு ஸ்டீல் ஃபுட் ஃப்ரம்
his friends அந்த கூட்டத்தின் முடிவிலே அவர் ஒரு கதையை சொல்லிக் கொண்டிருந்தார் ஒரு சிறு பையன் தன்னுடைய நண்பர்களிடத்திலிருந்து ஆகாரத்தை திருடுவதை குறித்ததான ஒரு கதையை அவர் சொல்லிக் கொண்டிருந்தார் ஆயக்க கூட்டமலோ கூட பாஸ்டர் గారు ఒక కథను చెప్పుచు ఒక చిన్న బాలుడు తనేక ఆ కూట మధ్యలో కూడా ఆహారమును ఏ విధముగా దొంగిలించుచున్నాడనే కథను చెప్పుచు ఉండిరి and the boy will get caught and he will be brought in front of everybody for the punishment and the sirvan avan kandupidikkappattu ellarku munbagum dandane kodukkumadi kodukkapadapadiyaga munbaga kondu varapattan ayaka baludu dongalinchi chundaga athani kanugoni andari edutta kuda athudu sikshimpabadi nimittamu athadu andari madhiloni kuda thebadenu but a fat boy will come there and he will say that it's not that boy who stole it it's I who asked him to steal that anal oru parumanana payan munbaga vande avan andha aagarathai thiridavillai naan dhaan avanai thirundumadiyaga sonnen endru solli avan ottukondan inkokka baludu vaari మధ్యలోనికి వచ్చి ఈ బాలుడు ఈ యొక్క ఆహారాన్ని కూడా దొంగిలించలేదు నేనే ఆహారాన్ని దొంగిలించి ఉన్నానని ఒప్పుకొని ఉన్నాడు అండ్ ద పనిష్మెంట్ వాస్ గివెన్ టు ద బిగ్ బాయ్ అండ్ పరిమణాగా ఇర్నదాన అంద పయ్యనికి దండనే కొడుకబడ్డది అతడు ఆ యొక్క బాలునికి శిక్ష విధింపబడిను పాస్టర్ సెడ్ we are the small boy we did the sin and it is jesus who came as the big fat boy and he took all the punishment on him pastor avargal sonnar naam dhaan andha siru payanaga irundhom anal yesuvanavar andha parumanana andha payanai pole vande namakku badhilaga avar thandanai thammeedhi yetchukondar endru sonnar aithe aa yokka chinna baludu manamai unnamu aa pedda sahodaruduga yesu prabhu mana nimittamu vachi mana yokka tappidamalannitini kuda thana meeda vahinchukoni unnadu ani cheppenu That's the time I understood what happened on the cross. அந்த நேரத்தில் தான் சிலுவையில் என்ன நடைபெற்றது என்பதை நான் விளங்கிக் கொண்டேன். ஆயுக்க சமயமலோனே கல்வாரி சிலுவலோ ஏமி சம்பவించனனி நான் அர்த்தம் చేసుకోగలిగి ఉన్నాను. He died so that I will live. நான் ஜீவிக்கும்படியாக அவர் மரித்தார். నేను జీవించి నిమిత్తము యేసు మరణించెను. He took my shame so that I can be glorified. நான் மகிமைப்படும்படியாக அவர் என்னுடைய பாவங்களை தம்மீது ஏற்றுக்கொண்டார். నేను మహిమను పొందుకొనే నిమిత్తము తన నాయక పాపమును తన మీద వహించుకొనెను. He took my sin so that I will be justified. நான் நீதிகரிக்கப்படும்படியாக என்னுடைய பாவங்களை அவர் ஏற்றுக்கொண்டார். నేను నీతిమంతునిగా తీర్చబడి నిమిత్తము నాయక పాపమును తన మీద వహించుకొనెను. And the meeting got over by 9:30. 9:30 மணிக்கு கூட்டம் முடிவு பெற்றது 9:30 கூட்டம் முகிம்பபடியுனது I had the vision of cross in front of my eyes ஆனால் என்னுடைய கண்களுக்கு முன்பாக கல்வாரியின் தரிசனத்தை நான் வைத்திருந்தேன் நான் கல்லை எதுட கல்வாரி தரிசனமனு கூட நான் உஞ்சுகொனி உண்டேனி and I was not able to get from that place till get out of that place till 12:30 இரவு 12:30 மணி வரை என்னால் அந்த இடத்திலிருந்து எழும்பி போக முடியாமல் இருந்தது ராத்திரி 12:30 வரைக்கும் ஆயக ஸ்தலம் நுண்டி நான் லேச்சி வெள்ளக்கொண்டா உண்டேனி and I started to weep and weep and weep and said that god why did you love me so நான் அழுது 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 ஆண்டவரே என்னை ஏன் நீர் இவ்வளவாய் நேசித்தீர் என்று அழுது கொண்டே இருந்தேன் நேனு கண்ணீர் விடுச்சிச்சு ஏச்சிச்சு பிரபுவா மீரு எందుకు నన్ను ఇంతగా ప్రేమించున్నారని నేను అంటేని and that's the day I dedicated my life to serve god அந்த நாளில் தான் நான் ஆண்டவருக்காக ஊழியம் செய்யும்படியாக என்னுடைய ஜீவிதத்தை பிரதிஷ்டை செய்தேன் ஆயக்க தினமந்தே பிரபுவேக்க பரிசுத்தரனு செய்ய நிமித்தமே இந்த சேவகருக்கு நన్ను నేను ప్రతిష్ఠించితిని after the meeting was over when I came back to my house my mom made a call to the pastor and she said that this is not my son he is completely changed I don't know who he is kootam mudinda peragu enude thaiyar pastor avargalukku phone seidhu idu enude magane alla avan muchilumaga maari vittan avan yaar enne enakku theriyavillai endru sonnargal kootam muginchina tarvata mayaka thalli garu pastor tho kuda phone chesi itudu nayaka kumarudu kaadu athadu poorthiga marchabadi unnarani cheppi unnaru then after that I started to get into my school studies and I moved to my college adan peraga enude palli padipai naan todarndhen kalluriki sendren dani tarvata naike vidyabhyasanni kuda miginchukoni nena kalasalaku velli untini and that's where my backsliding began ange dan enude pinmaatram aarambhamaayitru akkadane naike vinuku paati tanamu prarambhamaayinu every time when I tried to go away from god I used to hear a voice within me walk worthy of your calling naan kathare vittu dooramaga pogumbadiyaga naan prayasa petta bodellam enakkulirundhu oru sattam koopi சொன்னது உன்னுடைய அழைப்புக்கு தகுதியாக நடந்துகொள் நீனு தேவனி விடுச்சிபெட்டி நீனு தூரமாக வெல்லினபடே నాకు ఒక స్వరమే ఇలాగన వినబడియున్నవి నీకు దేవునిక పిలుపును కూడా నిచ్చిం చేసుకునమని but as I started to look at the world and its pleasures and all the sins and I started to take I started to enjoy those things ulagathiyum paavathiyum adin sitrinbangaliyum naan kandapodu avigal ellavachiyum anubavikkiravanaga maarinen lokamunu paapa bhogamalunu thaneka santoshamunu kuda ni chusinappudu danini vaatini anubhavinchuvaniga untini at one point of time I thought that god will somehow call me for the ministry so I should do the sins so that he will hate me and he will not call me for the ministry
தேவன் ஏதாவது ஒரு கட்டத்தில் எப்படியாவது என்னை ஊழியத்துக்கு அழைத்து விடுவார். எனவே அவர் என்னை அழைக்காதபடிக்கு நான் அவ்வளவாய் பாவம் செய்ய வேண்டும் என்று சொல்லி நினைத்து பாவம் செய்து கொண்டே இருந்தேன். ஏதோ ஒரு விதமாக தேவனுடைய சேவை நிமித்தமும் என்னை பிளச்சின கனக ஆயன என்னை பிளவுக்கொண்ட உண்டு நிமித்தமும் நான் அத்தியதிகமாக நான் ஜீவிதமல பாபம் செய்யலனி நான் தலஞ்சினி. I was almost into all sort of youthful sins. நான் வாலிபர் செய்கிறதான எல்லா விதமான பாவங்களுக்குரிய பாவங்களுக்குள்ளாகவும் நான் ஈடுபட்டிருந்தேன். எவனே செல்ல அன்னிட்டிலோ கூட அட்டுவண்டி பாபமல் அன்னிட்டுனே பால பொந்துதினி. And at that time there was an youth meeting which was conducted in 2010. 2010 ஆண்டு ஒரு வாலிபர் கூட்டம் நடத்தப்பட்டது. 2010 சமச்சரமல ஒரு எவன மகாமு జరిగినది. So I just wanted to know whether still God loves me or not. இன்னும் கூட ஆண்டவர் உண்மையாகவே என்னை நேசிக்கிறாரா இல்லையா என்று சொல்லி நான் அறிந்து கொள்ள விரும்பினேன். இங்கனு பிரபு நன்னு நிஜமுதானே பிரேமிஸ்துனாடா லேதானி நான் இத்ர பரிச்சின்சிட்டுக்கு నేను கோரியுனானு. So I came for that youth meeting. அந்த வாலிபர் கூட்டத்துக்கு நான் வந்தேன். ஆயக எவன கூட்டமுனுக்கு నేను வச்சியுனானு. There God touched me again and he confirmed my calling and election. அங்கே மீண்டுமாக தேவன் என்னை தொட்டு என்னுடைய அழைப்பையும் என்னுடைய தெரிந்து கொள்ளுதலையும் உறுதிப்படுத்தினார். மறலா தேவன் நன்னு முட்டி நன்னு அபிஷேகించి ఆయక ఏర్పాటును నిశ్చించుకుంటూ దేవుడు సహాయం చేసిరి. అండ్ ఐ స్టార్ట్ టు అండర్స్టాండ్ దట్ ఐ యామ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ అబ్సెషన్. అవరుడియ అవరుడియ మిగుంద విరుపత్రకురియదాన ఒక పొరుల్ నాన్ అనేది నేను వెలంగికొండే. ఆయన ఏదైతే కోరుచున్నాడో ఆయక కోరికకు తగినటువంటి వస్తువు నేనని నేను కనుగొంటిని. సో then I got it to go out of the youth camp and I started to do my works. Adan peragu enudaiya valibar kootathai vittu naan veliye pona peragu innum mosamaga jeevika aarambithen. Daani tarvata evana kootamunu kuda vidichipetti bayitiki vellina tarvata inka mosakaramaga nenu jeevinchitini. No, I started to do my work. Enudai velai naan todara aarambithen. Naa yokka udyogamunu kuda nenu prarambhinchitini. So but I had the desire to serve God. Anal kattarku uliyam seiya enakkulla oru vaancha irundathu. Aithe devuni yokka parichari chey nimittam naalo kuda oka vaancha kaligi undenu. Every servant of God and my Sunday school teacher, they used to tell that your desire itself is a calling. Ella nyayir palli aasiriyargalum indi uliyargalum ennai paarthu unnudaiya vaanjaye oru alaippu dhaan endru sonnargal. Sabhyaatha paathasala yokka upadhyayulu sevakulandaru kuda neelo kaligi unnatundi ee oka vaanche ni kaliginatundi pilupu ani cheppinaru. But I never believed that I wanted God to speak with me, deal with me still more clearly regarding the ministry. En uriyathai kurithu kathar innum adhigamaga telivaga ennodu pesa vendum endru solli naan vaanjithen. Nayaka sevanu gurchi inka athyadhigamaga devudu naatho maatladavalinani nenu koriyuntini. So I started to keep some tough task for God. Devanukku sila kadinamana kurikolgalai naan vaithen. Aa devani edata mikkili kashtataramainatvanti prashnalanu kuda nenu vesiyunnanu. I wanted to become a training manager. Naan oru training manager aga maara viruminen. Aa nenu oka tarfeedu ఒక మేనేజర్ గా మారాలని కోరియున్నాను. Because right from my young age I was so much passionate of I was so much passionate about getting name and fame. என்னுடைய இளம் வயதிலிருந்து பெயரும் புகழும் அடைவரை குறித்து நான் மிகவும் ஒரு வாஞ்சையுடையவனாக காணப்பட்டேன். నా బాల్య ప్రాయములో నుండి నేను మంచి కీర్తి పేరును గొప్పవానిగా మారాలని నేను వాంఛ కలిగి ఉంటిని. I went into some medias and I started to do some television shows and still some of my shows are there in YouTube. தொலைத்தொடர்பு காரியங்களில் எல்லாம் நான் ஈடுபட்டு சில வீடியோக்களில் எல்லாம் நான் காட்சி அளித்தேன். YouTubeலும் கூட சில வீடியோக்கள் செய்ய நான் ஆரம்பித்தேன். சின்ன చలన చిత్రములను చూచి వాణిగాను ఇంకనో యూట్యూబ్ లో కూడా పలు విధములైనటువంటి చలన చిత్రములు కూడా చూసి ఉంటుంది. సో దిస్ డిజైర్ టు బికమ్ అ ట్రైనింగ్ మేనేజర్ ఐ స్టార్ట్ టు ప్రే టు గాడ్, గాడ్ ఇఫ్ యు హావ్ రియల్లీ కాల్ మీ ఐ షుడ్ బికమ్ అ ట్రైనింగ్ మేనేజర్. నాన్ కతరే పార్తు ఆండవరే ఉన్మయాగవే నిన్నే అడికిరీర్ ఎంద్రాల్ నాన్ ఒక ట్రైనింగ్ మేనేజర్ ఆగ మార వెండం ఎంద జెబిక ఆరంభితేన్. నేను దేవుని చూచి ప్రభువా నిజముగా మీరు నన్ను పిలిచి ఉన్నట్లయితే నేను ఒక తర్ఫీదు నేర్పించినటువంటి ఒక మేనేజర్ గా మార్చబడాలని కోరియున్నాను. అండ్ గాడ్ వాస్ ఫెయిత్ఫుల్. He did that. I was the youngest training manager ever a company can have in the whole country. Devan, I became training manager when I was 21 years old. Devan unmeyulavaraga irundar enudaiya mulu companyilume mulu indiyavilume naan dhaan migavum ilam vayadilana oru training manager aga 21 vayadile naan niyamikapatten. Nayaka jeevithamulo devudu yadarthavantudaga undenu ganaka nenu cheyichinatuvanti aayaka company lo andariki training ichche oka manchi oka goppa manager ga nenu kanabadi untini. So every time when God did what I said, there was a little bit of fear in my heart
God is not going to leave me. Somehow I have to sacrifice everything and I have to go for ministry one day. நான் சொன்னதெல்லாம் தேவன் செய்து கொண்டே வந்தபோது என்னுடைய இதயத்திற்குள்ளே ஒரு பயம் உண்டாயிச்சு. ஏனென்றால் எப்படியோ தேவன் எல்லா காரியங்களும் நிறைவேற்றி ஒரு நாள் என்னை அழைப்பார். நான் எல்லாவற்றையும் ஒரு நாள் தியாகம் செய்துவிட்டு அவர் ஊழியம் செய்ய செல்ல வேண்டும் என்று நான் நினைத்துக் கொண்டேன். నేను ఏదేదైతే దేవుని యొద్ద నేను అడిగినానో వాటన్నిటిని కూడా దేవుడు పూర్తి చేయించు వచ్చెను గనక నాలో ఒక భయం కలిగెను. ఎలాగైనా ఒక రోజు వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్య చేయ నిమిత్తం నేను వెళ్ళవలసి ఉన్నదని నేను అనుకుంటుని. At that time there was a 7 days fasting prayer which was going on in our church. அந்த நேரத்தில் எங்களுடைய சபையிலே 7 நாள் உபவாஸ் ஜெபம் நடைபெற்று கொண்டிருந்தது. ஆயக்க సమయములో మాయక సంఘములో 7 దినములు ఉపవాస ప్రార్థన జరుగుచు ఉండెను. In that meeting God poured his love into my heart in such a way I started to cry and I started to shout and tell to God, God, it's enough, I'll come out to serve you. அந்த கூட்டத்திலே தேவன் தம்முடைய அன்பை என்னுடைய உள்ளத்திலே ஊற்றினபடியாலே நான் அழம் ஆரம்பித்தேன். சத்தமிட்டு ஆண்டவரே போதும், நான் எல்லாவற்றையும் விட்டுவிட்டு உங்க ஊழியம் செய்யும்படியாக வருகிறேன் என்று சொல்லி நான் சத்தமிட ஆரம்பித்தேன். ஆயக்க கூட்டமலோனே தேவுடு நாத்தோ மாட்லாடி உண்டேன கனுக నేను కన్నీళ్లు విడిచిచు ప్రభువా ఈ యొక్క లోక జీవితము ఇక నాకు చాలును, ఇక మీ యొక్క సేవ చేయ నిమిత్తం నేను వచ్చిచున్నానని నేను అర్పించుకుంటిని. And at that time I said, finally God, I give you one task, please do this so that I can really know that I am for you. அந்த நேரத்திலே நான் கர்த்தரை பார்த்து கடைசியாக ஆண்டவரே நீர் செய்யும்படியாக ஒரு காரியத்தை நான் உமக்கு கொடுக்கிறேன், அது நீர் செய்வதினாலே உண்மையாகவே நான் உமக்கு தான் சொந்தம் என்பதை நான் அறிந்து கொள்வேன் என்று சொன்னேன். ஆயக்கா சிவரி சமயములో నేను మరలా ప్రభు యొద్ద ఒక ప్రశ్న వేసియున్నాను, ప్రభువా ఈ యొక్క కార్యమును చివరిసారి మీరు చేసినట్లయితే నన్ను నేను మీకే సమర్పించుకుందనని నేను అంటిని. It took little bit of time for God didn't do it immediately and it took little bit of time. Devan adai udanadiyaga seiyavile adukku satcha kaalam pidithathu. Devudu ventine cheyakunda kontha kaalam alasyanga kaliginu. Those days my heart was crying to God, God, don't you want me, will you not do that for me? Andha naatkalile enudaiya irudhayam kathari paarthu kadarikondirundhathu. Aandare umakku ennai thevai illaya, andha kaaryathai enakkaga neer seiyamaatira endru kadarikonde irundhathu. Aayaka dinamallo naayaka hrudayamallo vedanatho kuda deviniki choochi nenu పెట్టి ఉన్నాను, ప్రభువా నా యొక్క జీవితం నీకు అవసరం లేదా, ఈ యొక్క కార్యమును నెరవేర్చరా అని నేను అడిగి ఉన్నాను. I understood out of fear I was obeying to God before and now I started to obey to him out of love. இதற்கு முன்பாக பயத்தினாலே நான் தேவனுக்கு கீழ்ப்படிந்து கொண்டிருந்தேன், இப்பொழுது அன்பின் நிமித்தமாக அவருக்கு கீழ்ப்படுகிறேன் என்பதை நான் விளங்கிக் கொண்டேன். இந்தவரைக்கு నేను பயமுதோ கூட தேவனுக்கு லோபடுச்சு ఉంటిని, అయితే ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడి నేను దేవునికి లోబడు వాణిగా ఉంటున్నానని అర్థం చేసుకుంటిని. In 2012 I dedicated my life to serve God. 2012 ஆம் ஆண்டு கர்த்தருக்கு ஊழியம் செய்யும்படியாக என்னுடைய ஜீவிதி நான் பிரதிஷ்டை செய்தேன். 2012 ஆம் సంవత్సరం ప్రభు యొక్క సేవ చేయ నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించదని. All these years I've been going through a lot of paths but God is so faithful and he is leading me. இந்த எல்லா ஆண்டுகளிலும் நான் பலவிதமான பாதைகள் வழியாய் நான் போய் கொண்டிருந்தேன், ஆனால் கர்த்தர் என்னை நடத்துவதிலே உண்மையுள்ளவராக இருந்து வருகிறார். நாயக சேவையొక్క పరిచర్యలు కూడా పలువిధమైనటువంటి మార్గములో కూడా నేను వెళ్ళి ఉన్నాను, అయినను దేవుడు నన్ను నడిపించినట్లు నమ్మకస్తునిగా ఉండి ఉన్నారు. If there is one thing which I made right, if there is one choice which I made right in my life, it is to serve my Lord. என்னுடைய ஜீவிதத்தில் நான் எடுத்திருக்கதான ஒரு சரியான தீர்மானமாக இருக்கும் என்றால், ஏதாவது ஒரு நல்ல காரியம் நான் செய்திருப்பேன் என்றால், ஆண்டவருக்கு ஊழியம் செய்யும்படியாக என்னுடைய ஜீவிதத்தை நான் அர்ப்பணித்தது மாத்திரமே. நாயக ஜீவிதம் அந்தட்டிலோ கூட ஒரு மஞ்சி தீர்மானமுன நான் చేసి ఉన్నానంటే ప్రభు యొక్క సేవ చేయ నిమిత్తమే నేను మంచి తీర్మానమును చేస్తున్నాను. That one right choice made all my wrong choices to be nullified. அந்த ஒரு நல்ல தேர்ந்தெடுத்தல் மற்ற எல்லா தவறான தேர்ந்தெடுப்புகளையும் ஒன்றுமில்லாமல் செய்துவிட்டது. ஆயக்க மஞ்சி தீர்மானமே నేను చేసినటువంటి అన్ని తప్పైనటువంటి తీర్మానములన్నీ కూడా ఏదియో నా ఎదుట లేకుండా చేసి ఉన్నది. And hitherto God is faithful for me in all my ministries. I request all of your prayers so that I will continue in the house of God till the end of my life. இதுவரை என் ஊழியங்கள் எல்லாவற்றிலும் தேவனுக்கு உண்மையுள்ளவராக இருந்தார். வாழ்வின் முடிவு வரைந்தும் தேவனுடைய வீட்டில் நான் தொடர்ந்து இருக்கும்படியாக எனக்காக நீங்கள் ஜெபிக்கும்படியாக கேட்டுக்கொள்கிறேன். இதுவரைக்கும் நான் பரிச்சரியிலோனும் தேவுட நம்மகஸ்துடுகா உண்டி உன்னாரு. நான் ஜீவித காலம் அந்தியும் கூட தேவனி யொக்க இன்றிலோ நம்மகஸ்துனிகா சேவச்சி நிமித்தமும் மீரந்தரும் நா கொருக்கு பிரார்த்திச்சவலசினிகா மனவி செய்யுச்சுனானு. Glory be to God. தேவனுக்கு மகிமை உண்டாகட்டும். தேவனுக்கு மகிமை கலுகுனுகா. கிருபையாற தேவனவருக்கு அந்த மேன்மையான ரட்சிப்புக்காகவும் எல்லா விதமான பின்மாற்றத்தில் இருந்து விடுவித்து அவரை தேவன் புதுப்பித்து மகிமையான ஊழியத்துக்கென்று தேவன் கொண்டு வந்து தேவனுடைய வீட்டில் இம்மட்டும் கர்த்தருடைய ஊழியம் செய்ய தேவன் அவருக்கு பாராட்டின எல்லா கிருபகளுக்காக நாம் எல்லோரும் கரங்களை உயர்த்தி
நன்றியுடன் கர்த்தரே ஸ்தோத்திரம் பண்ணுவோம். For the Lord having graciously given him this excellent salvation, having delivered him from all his backsliding and confirmed his calling and brought him to the ministry and for enabling him to serve the Lord and be in his house till now, for all the grace bestowed upon him, let us all praise God. కృపగా దేవుడి సహోదరుని జీవితంలో చేసిన మేలు కొరకును రక్షణ కొరకును వెనకబడిపోయిన జీవితం అంతటిని కొట్టివేసి దేవునికి ఇంటిలోనికి దేవ సేవ చేయటంగా తీసుకుని వచ్చిన్నారు. ఇంతవరకు సేవలో ప్రభు సహాయం చేసి నడిపించున్నారు. దేవుడా సహోదరి జీవితంలో చేసిన మేలు ఉపకారములన్నిటి కొరకై దేవుని కృతజ్ఞత స్తోత్రించదము. సోదరం 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 సోదరం.